ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ఎవరు లేని కారణంగా తుడుందెబ్బ నాయకులు గేటుకు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఫర్టిలైజర్స్ షాపులు చట్టబద్ధంగా లైసెన్స్ కలిగి ఉండి రైతులకు పక్క బిల్లుల రసీదులు ఇవ్వాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులతో పాటు గిరిజనేతరులు నివసిస్తున్నారని, అక్రమ నకిలీ విత్తనాలు ఎరువులు వ్యాపారాన్ని అరికట్టాలంటే 170 యాక్ట్కి లోబడి ఉండి పంచాయతీల ద్వారా లైసెన్సులు ఉంటేనే క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు వ్యాపారం చేయడానికి అనుమతి లేదని, చట్టవిరుద్ధంగా ఉన్న దుకాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని, 170 చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా క్రయ విక్రయాలు జరిపేవారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. సంబంధిత అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై వారి వ్యాపారం కొనసాగిస్తున్నారని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. అక్రమంగా కట్టిన భవనాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు కుమ్రా శ్యామరావు, వెట్టి మనోజ్, మిశ్రం ఆనంద్, మర్ప భరత్, కుడిమిత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఫర్టిలైజర్స్ సీడ్ షాపులు ఉన్నాయో వీటికి అనుమతులు లేకుండా వీళ్ళు యథేచ్ఛంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్ముక్కాయి వల్ల ఎటువంటి అనుమతులు లేకుండా రైతులను మోసం చేస్తూ రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఈడీ యాక్ట్ను ప్రయోగించి చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కేసు మనం సమర్పించబోతున్నాం. ఎందుకంటే ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులను ఇవాళ ఇంత మోసం చేస్తున్నప్పటికీ కూడా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తనని వివరిస్తున్నాం. చాలా శోచనీయం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఈ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఎవరైతే సరఫరా చేస్తున్నారో అదేవిధంగా వీరికి లైసెన్సులు కూడా లేవు, ఎటువంటి అనుమతులు లేవు. కాబట్టి ఈ అనుమతులు లేనటువంటి లైసెన్సులు లేనటువంటి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి వీళ్ళ వ్యాపారులపైన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ షాపులను కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ అక్కడ పోరాట సమితి కుటుంబ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.